ప్రకాష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి ప్రకాష్ రెడ్డి గారు కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు ముందుగా మహేష్ గౌడ్ గారు దీన్ని కాంగ్రెస్ పార్టీ ఏ బేసిస్లో తీసుకుంటోంది మీరేదో పోరాటాలు అని చెప్తున్నారు ఆయన ఏపీ అధ్యక్షుడు ఇప్పుడు కరెక్ట్గా కనుక ఈ రాహుల్ గాంధీ ఇష్యూ మీదనే పోరాటాలకంటూ వెళ్తే బీజేపీ పర్పస్ సర్వ్ అయినట్టే ఇష్యూస్ డైవర్ట్ అవ్వాలని చేస్తే ఒకవేళ అది జరిగి ఉంటే సరే మీ అందరికీ తెలుసు అంటే సీనియర్ జర్నలిస్ట్గా మీరు ఇన్ని రోజుల నుంచి చూస్తున్నారు ఇది ఏ కోణంలో చూడొచ్చు ఏ కోణంలో ఈ కార్యక్రమం జరిగింది ఎందుకు ఇంత తొందరగా జరిగింది మీ అందరికీ తెలుసు పొలిటికల్ వెండెట్ట ఈ మధ్య కాలంలో భారత్ జోడో యాత్ర అయితేనేమో దేశవ్యాప్తంగా మహాపాదయాత్రలో మోడీని ఎత్తు ఎండగడుతూ వచ్చిన రాహుల్ గాంధీ గారు సడన్గా పార్లమెంటరీ వారు వచ్చేసరికి ఇండన్బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ కూడా వచ్చింది అదాని ఆర్థిక అవకతవకలు ఆర్థిక చీకటి సామ్రాజ్యాన్ని ఎక్స్పోజ్ అయింది దాన్ని విదేశాలకు పోయిన ప్రతిసారి తీసుకుపోయి ప్రమోట్ చేసి ఒక అదానికి అంబాసిడర్ లాగా ఒక దేశ ప్రధాని వ్యవహరించారు కాబట్టి వారిని కూడా అన్ని ప్రశ్నలు అనేకమైన ప్రశ్నలు అడగడం జరిగింది దాని మీద జేపీసీ కూడా డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రధాన భూమిక పోషిస్తున్నారు మిగతా పక్షాలు అన్ని మాతో కలిసి వచ్చిన మోడీ అవినీతి అదాని అవినీతి మీద అదాని గోటాల మీద ఇది ఓన్లీ ఆ మోడీ కోసమే కాదు పన్నెండు లక్షల కోట్ల ముదుపర్ల సంపద ఆవిరైపోయింది ఇన్వెస్టర్ల సంపద వాళ్ళంతా బీద బుక్కి దాని చేసుకున్న మధ్యతరగతి వాళ్ళు ఎక్కువ ఉంటారు సో వాళ్ళని సేఫ్ గార్డ్ చేయడానికి ఒక కమాండ్ ఉండాలి కదా ప్రభుత్వానికి అని చెప్పి జేపీసీ అడుగుతుంది సో దానికి ఎక్కడ కూడా ఇప్పటివరకు స్పందించిన మోడీ గారు రాహుల్ గాంధీ గారి గొంతున కార్యక్రమం ఎట్లా దానిలో మార్గాలు అన్వేషించినారు దానిలో ఒకటి ఏమో ఈ మధ్య కాలంలో లండన్లో జరిగిన దానికి ఒక వక్రభాషను చెప్పే ప్రయత్నం మరి ఇట్లానే ఉంది కదా ఇప్పుడు క్వశ్చన్ చేస్తే ఎంపీని పార్లమెంట్ నుంచి డిస్క్వాలిఫై చేసే ప్రభుత్వాన్ని నిరంకుశ హిట్లర్ ప్రభుత్వం అనకంగా ప్రజాస్వామ్యయుత ప్రభుత్వం అని ఎట్లా అంటారు సో ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ఈ మన చరిత్రలోనే భారతదేశ చరిత్రలోనే ఒక దుర్దినం ఒక చీకటి దినంగా చెప్పాలి ఎందుకంటే మా ఆయన మచ్చలాగా మిగిలిపోయేటువంటి ఉదంతం ఇది మీరు దయచేసి అర్థం చేసుకోండి అక్కడ కూడా మీరు ఇఫ్ యూ గో బ్యాక్ టు ద వీడియో టూ థౌజండ్ నైన్లో కర్ణాటకలో రాహుల్ గాంధీ గారు మాట్లాడింది ఏంటండి ఏమన్నారు వీళ్ళంతా దేశభక్తుల నీరవ్ మోడీ ప్లస్ దళిత మోడీ వీళ్ళంతా మోహల్ చో చోస్కి వీళ్ళందరూ కూడా దేశాన్ని దోసుకొని బయట దేశాలకు పారిపోతున్నారు అదేందో యాదృచ్ఛికంగా ఈ ఈ ఈ ఆర్థిక నేరస్తుల పేర్ల అన్నీ కూడా మోదీలు వస్తున్నాయి అని చెప్పి అన్నారు దాని అర్థం ఇప్పుడు ఎక్కడ ఉన్న దేశంలో ఏ మూలకు ఏదైనా టెర్రర్ అటాక్ జరిగినా దాని మూలాలు హైదరాబాద్లో ఉన్నాయని మనం తెల్లారి పేపర్లో చదువుతాం దట్

గుజరాత్లో సూరత్ మోడీ గారి సొంత రాష్ట్రంలో జరిగినటువంటి తతంగం ఇదంతా కూడా దానికి జడ్జిలు మారిండ్రు దానికి సిబిఐ ఈడీల ఎట్లా స్వయం ప్రతిపత్తి వాళ్ళకున్న క్రెడిబిలిటీ ఎట్లా పోతుంది దేశంలో లాస్ట్ కోట్ల దాకా వచ్చింది అంటే నేను ఏమంటున్నా మీరు పరువు నష్టం దావా ఆన్ డైలీ బేసిస్ ట్రయల్ చేయాలని ఏ చట్టంలో ఉందండి నాకు అర్థం కాదు దో ఇట్ ఇస్ అ డిస్క్రిప్షన్ ఇంకా లేదు గుజరాత్ సూరత్లో ఇంకా వేరే కేసులు లేవా సో ఇవన్నీ వెనకాల ఒక రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఉన్నాయనేది చాలా సుస్పష్టంగా కనబడుతుంది ఇంకోటి ఇప్పుడు అదే వచ్చింది మీరే అన్నారు కోర్టు కూడా ఒక జడ్జిమెంట్ ఇచ్చి దాన్ని ఇమీడియట్ బెయిల్ ఇచ్చి తర్వాత ము ఛాలెంజ్ అవకాశం ఆ లోటిస్సైడ్ చేయకపోతే సుప్రీం కోర్టు ఉంది మాకు సుప్రీం కోర్టు కూడా ఆ ఒక ఏదైతే ని సస్పెండ్ చేయకపోతే అప్పుడు మీరు చర్యలు తీసుకుంటే ఇది ఇది రాజ్యాంగ బద్దంగా మీరు మూవ్ అయినట్టు లెక్క కానీ క్రిమినల్ ఇంటెన్షన్ ఉన్న కేసు కాదు నేనేమిటి ఆడ ఆర్డర్ కాపే పూర్తిగా ప్రింట్ నోటిఫికేషన్ వచ్చేసింది ముందే అంటే మీరు అర్థం చేసుకోండి అంటే ఎనివే ఒకటి ఇక్కడ ప్రకాష్ రెడ్డి గారు ఇక్కడ కోర్టు బెయిల్ ఇచ్చి